రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేయండి. మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పడుతున్న కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని స్నానం చేయడం వల్ల మీకంతా కూడా శుభం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మన స్నానం చేసే నీటిలో ఏది కలుపుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా ఏంటంటే శరీర పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా వరకు కూడా మాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మాకే ఎందుకు దరిద్రాలు చుట్టుకుంటున్నాయి, మేము దైవారాధన చేస్తాము, దీపారాధన ప్రతిరోజు చేస్తాము, అన్నీ కూడా మేము అందరిలాగే చేస్తూ ఉంటాము, అందరికంటే కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాము, అయినప్పటికీ కూడా మాకెందుకు ఇన్ని బాధలు అని మనం బాధపడుతూ ఉంటాము. కొంతమందిని మన పక్కన ఉంటారు, మన చుట్టాలు, మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఆ ఇబ్బందులను ఏంటంటే కనుక మనం బయటికి చెప్పుకోలేక లోన దాచుకోలేక చాలా సతమతం అవుతూ ఉంటాం కదండి. అలాంటి వారు ఏంటంటే కనుక ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలా మనకు అంటే ఇలా అమావాస్య తిథులు కానీ, పౌర్ణమి తిథులు కానీ, శుక్రవారం తిథులు కానీ, అలానే కాకుండా మంగళవారం తిథులు కానీ ఇలా స్నానాన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైతే ఇబ్బంది ఉంది, మాకు బాగుండట్లేదు, మాకు చాలా వరకు కూడా కష్టాలు వస్తున్నాయి, మేమే చాలా కష్టాలు పడుతున్నామని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు చక్కటి ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే స్నానం చేయడం వల్ల శరీరం అనేది శుద్ధి అవుతుంది, అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాము, అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా బరువు దిగిపోయినట్టు, మంచి ఫలితం వచ్చినట్టు మనం గ్రహించుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఏంటంటే స్నానం అనేది చాలా వరకు కూడా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అందులో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే మరీ మంచిదండి, మరీ అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటేనండి మనం మానవులము తెలిసి తెలియక చాలా తప్పులను చేస్తూ ఉంటాము, చాలా వరకు కూడా అబద్ధాలను చెబుతూ ఉంటాము. ఎందుకంటే మనం కావాలని ఏం చెప్పము, అది అవసరాన్ని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది, అలానే కాకుండా ఆ సమయం ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఏదో ఒక రకంగా అబద్ధం అనేది చెబుతూ ఉంటాము. అలా అబద్ధం చెప్పడం వల్ల కానీ, అలానే కాకుండా చాలా వరకు ఇబ్బందుల వల్ల కానీ, ఏదో తెలియక అంటే శక్తిని మనం గ్రహించుకోవటం వల్ల కానీ, ఆ దృష్టి ప్రభావాల వల్ల కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు, మన పెద్దవారు చేసిన పూర్వకర్మ శాపాల వల్ల కూడా మనకు తరతరాలుగా ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా పాపాలు, తెలిసి తెలియక ఆడవాళ్ళు చాలామంది కూడా శపించటము, తిట్టటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి కూడా ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్గా మారి దరిద్రాలుగా మనకు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. అవి మనం గ్రహించుకోక ఏంటంటే మాకే సమస్యలు వస్తున్నాయి, మాకే అంటే ఇబ్బందులు వస్తున్నాయని మనం బాధపడుతూ ఉంటాము. ఎన్ని పరిహారాలు చేసినా అవి పనికి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఒక చిన్న ఉపాయం చేయండి. ఈ తిథి రోజే మీరు చేయాలని ఏం కాదండి, ఎప్పుడు చేసినా మీకు ఫలితం వస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసే నీటిలో కర్పూరం ఆయిల్ని వేసేసి రెండు చుక్కలు స్నానం చేయండి, ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాల నుంచి విముక్తి కలుగుతుంది. అది దొరకని వారు ఏంటంటే రాళ్ల ఉప్పుని వేసుకుని కొంచెం చిటికెడంత స్నానం చేయండి. ప్రతిరోజు మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది, మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. అలా మాకు వీలుండదండి అనుకునేవారు ఏంటంటే ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వస్తాయి కదా, అప్పుడు స్నానం అనేది ఇలా ఆచరించండి. అలా చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుంది, జీవితం చాలా వరకు కూడా ముందుకు వెళుతుంది. ఆగిపోయిన మన సంపద కానీ, ఆగిపోయిన మన దరిద్రాలన్నీ కూడా అక్కడికే అంటే వెళ్ళిపోతాయని మనం చెప్పొచ్చు. ఎవరికైతే దరిద్రాలు, కష్టాలు, నష్టాలు, అలానే కాకుండా ఇబ్బందులు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇలాంటివి వస్తున్నవారు స్నానం అనేది ఇలా ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే స్నానం అనేది ఇలా ఆచరించండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే ముందు మనం ఏంటంటే ఇంటిని మాపు వేసుకుంటాము, ఇంటిని చూచుకుంటాము. మన స్నానం చేయగానే మన దరిద్రాలు అన్నీ పోయి మన ఇల్లు బాగుంటుందని కాదు, ముఖ్యంగా మన ఇంట్లో కూడా కొన్ని నియమాలను మనం అంటే పాటిస్తూ ఉండాలి. ఏంటంటేనండి, మనం వారానికి ఒకసారి, ఒక గురువారం తప్పించి మిగతా వారాల్లో కానీ మన వీరుని బట్టి ఏంటంటే ఉప్పు పసుపుని వేసి ఇంటిని క్లీన్ చేసుకున్నా, మాపు వేసుకున్నా, కడిగేటప్పుడు వేసేసి ఇంటిని శుభ్రం చేసిన మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మన ఒంట్లో ఏదైనా దరిద్రం ఉంటే అది కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా ప్రయత్నించండి. ఇంకా అంతేకాకుండా ఏంటంటే కనుకండి, ఇంకొకటి మనం స్నానం చేస్తాం కదా, స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారు ఏంటంటే కనుక పసుపుని పట్టించి స్నానం చేయండి, చాలా మంచిదండి. ఏదైనా మీకు పర్సనల్గా సమస్య ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి నుంచి మీరు బయటపడతారు. లక్ష్మీ కటాక్షం లేదు, అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించటం లేదు, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము చెప్పుకోలేము అని బాధపడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు, అలాంటి వాళ్లకు మంచి ఫలితం వస్తుందండి. ప్రతి శుక్రవారం కానీ
ఇలా పౌర్ణమి తిథి అమావాస్య తిథి కలిసి వచ్చినప్పుడు కానీ పసుపుని శరీరానికి పట్టించండి. శరీరానికి పట్టించేంత వీలు లేదండి అనుకునేవారు ఏంటంటే కనీసం మొహానికైనా సరేనండి పసుపుని పట్టించి స్నానం అనేది చెయ్యండి. అలా చెయ్యటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం అయితే రావటం మీరు చూస్తారని మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఆడవారు మగవారు స్నానం చేసే నీటిలో గుర్తుపెట్టుకోండి కొంచెం పసుపు, అలానే కాకుండా వేపాకులను వేసుకుని స్నానం చెయ్యండి. అలా చెయ్యటం వల్ల అమావాస్య తిథి రోజున ఏదైనా దరిద్రమున్నా, దిష్టి లోపమున్నా, దిష్టి దోషాలు ఉన్నా, చాలా వరకు కూడా నెగిటివ్ ఉన్నా, ఏదైనా గాలి సోకినా, గాలి వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తున్నా సరేనండి దాని నుంచి మీకు విముక్తి కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావటమే కాదండి, మీరు ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు. ఎందుకంటే వేపాకు అమ్మవారికి స్వరూపంగా ప్రీతిగా చెప్పుకుంటాం, పసుపు కూడా చాలా వరకు కూడా లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్పుకుంటాము, చాలా వరకు కూడా పరమ పవిత్రమైనది, మనము పసుపుని చాలా అంటే గౌరవిస్తాము భావిస్తూ ఉంటాం, కాబట్టి పసుపు లేనిది ఏ పూజ కూడా చెయ్యము. ఈ రెండు కూడా చాలా పవిత్రమైనవి కదండి, ఈ రెండింటిని వేసుకోండి. వీలుంటే రాళ్ళ ఉప్పుని కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచిది. ఓ ఎక్కువగా వేసుకొని స్నానం చేయడం కాదండి, ఓ వేపాకులు ఒక 3 రెబ్బలు చిటికెడు పసుపుని వేసుకుని స్నానం చేయాలి. మరీ ఎక్కువగా వేసుకుని స్నానం చేయాల్సిన పని లేదు, చిటికెడు వేసుకున్న చాలండి. ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, దరిద్రాలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే స్నానం అనేది ఇలా ఖచ్చితంగా ఆచరించండి. ఇలా చేసేసుకోవటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ శరీరం అనేది శుద్ధి అవుతుంది, మీకు అద్భుతమైన అంటే ఫలితాలను కూడా మీరు పొందుతారని మనం చెప్పొచ్చు. ఇలా ఈ యొక్క తిథి రోజున స్నానం చేయండి. ఇంకెక్కువగా దరిద్ర బాధలు ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాము, చాలా ఇబ్బందులతో మేము సతమతం అవుతున్నామండి అనుకునే వారు ఏంటంటే మీరండి గుర్తు పెట్టుకోండి, 2 పూటల స్నానం ఇలాగే ఆచరించండి. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. శరీరం ఏదో బరువు తిగిపోయినట్టు, కొంచెం బాగుంది, రిలాక్స్గా ఉంది, మా మైండ్ సెట్ అనేది బాగుంది, ప్రశాంతత ఉంది అనేది మీకు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయాన్ని ఒక విధి విధానంగా ఈ యొక్క తిథి రోజున పాటించి చూడండి. అలా చేసిన తర్వాత ఏంటంటేనండి, స్నానం చేసిన తర్వాత ఇంటిని తుడుచుకున్న స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే లక్ష్మీ ఆరాధన చెయ్యండి. అమావాస్య తిథి, పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది, కాబట్టి ఈ తిథి రోజునండి మనం ఒక చిన్న దీపమైనా సరే అమ్మవారికి పెట్టాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు చాలా వరకు కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగటమే కాకుండా సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు. దీపం పెట్టి 1-2 అగరబత్తులను వెలిగించి ఆ తర్వాత ఆ అగరబత్తుల ధూపం మనం చూయించుకున్నామనుకోండి మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు ఆవునేతితో దీపారాధన పెట్టండి. లేదండి ఆవునేతితో పెట్టుకోలేము, ఆ సమయానికి ఉండదు ఆవునేయి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే పెట్టొచ్చు, కానీ ఆవునేతితో దీపం అమావాస్య తిథి రోజున పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అంతులేని సంపద మన సొంతం అవుతుంది, ఇంట్లోకి ధనం ఆకర్షించబడడం జరుగుతుంది. ఇలా ఈ పరిహారాలు పాటించుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మెల్లిమెల్లిగా మన ఇంట్లోకి రావటం అనేది మనం చూస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా పాటించండి. ఇలా పాటించుకోవటం వల్ల మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారుతాయి, జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలైనా సరేనండి వాటి నుంచి బయటపడతాము, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చి బాగుండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని మీరు తప్పకుండా పాటించండి. అమావాస్య తిథి రోజున ఇలా ఆచరించిన వారికి తప్పకుండా మంచి ఫలితాలతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలగటం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఒక విధి విధానంగా మీరు పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోకి ఆకర్షించబడడం అనేది జరుగుతూనే ఉంటుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుందండి. నమ్మకంతో